రామాయం పేటను రెవెన్యూ డివిజన్ ప్రకటించాలంటూ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బిక్షపతి అధ్యక్షతన మండల కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఎంపీటీసీ నాగులు డిమాండ్ చేశారు. ఎంపీటీసీ నాగులు డిమాండ్ చేయగా సభ ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదంటూ ఎంపీటీసీ నాగులు సభ దృష్టికి తీసుకెళ్లగా సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీపీ బిక్షపతి తెలిపారు. 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో ప్రజల సమస్యల గురించి చర్చించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల చేత ఎన్నుకోబడిన పలు గ్రామాల సర్పంచులు ఈ సభకు దుమ్మా కొట్టడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ఈ సమావేశంలో ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఎంఆర్ఓ శేఖర్ రెడ్డితో పాటు పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. ఆ విలేజ్కి సంబంధించిన పనులు ఏ విధంగా పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ గారే బాధ్యత పెడతారు, ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సాధ్యమైన వరకు దానికి మన టార్గెట్ అంటూ లేదు. అంటే 400 ఇచ్చిన ఇవ్వడానికి సాధ్యం నాకు 76 వచ్చాయి, 76 నుంచి నేను ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఈ రోజు మండల ప్లాన్ కూడా అప్రూవల్ చేయడం జరిగింది. దయచేసి గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు కనుక దయచేసి అందరూ కూడా అది రైతులను మీరు ప్రోత్సహించి వాళ్ళు ఏవైతే రైతు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఏదైతే చూడటం అంటే ఆ పట్టదానికి ఎక్కడైతే నీరు నిల్వని ఏరియా ఎక్కడైతే ఉంటుందో అని ఎక్కడ నిర్మించుకోవాలి. దాంట్లో 3 స్ట్రక్చర్ డిజైన్స్ లో 3 డిజైన్లు ఉన్నాయండి. ప్లాట్ఫామ్ సంబంధించి 3 డిజైన్లు ఉన్నాయి. ఏ డిజైన్ అని చూస్ చేసుకోవచ్చు. ఆయన ఏరియా పెట్టుకుని కూడా ఆ కాస్ట్ లో 85,000, 55,000, 65,000 కాస్ట్ ఉంది. దీనిలో మా సంబంధం లేదు, నర్సరీ సంబంధం లేదు, మొక్కల సంబంధం లేదు, వైకుంఠ సంబంధాలు కాదు, చెత్త మారి కాదు అనడానికి ఆస్కారం లేదు. దయచేసి ఎందుకంటే మీరు పేపర్లో చూశారు కాలకాల సర్పంచ్ సస్పెండ్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు 16 మందికో 18 మందికో గౌరవ సర్పంచ్లకు సోకాలు నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు గుర్తు పెట్టుకోండి, సారు ఎంతంటే మారతారని ఉద్దేశం 6 మంత్స్ ఒక సర్పంచ్ సస్పెండ్ చేయడం జరిగింది. సర్పంచ్ పూర్తి స్థాయిలో కూడా తొలగించే అధికారం గౌరవ జిల్లా కలెక్టర్ సమావేశానికి గౌరవ ఎంపీ గారు అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే ఈ అంశంలో హెల్త్, అలాగే అగ్రికల్చర్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది కూడా నిధులు చేయడం జరిగింది. అలాగే గౌరవ ఎంపీటీసీ సభ్యులు రామాయణపేటాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరుతూ తీర్మానం అడిగినారు. దానికి గౌరవ ఎంపీ గారు తీర్మానం చేయవలసిన కోరినందున అటు తీర్మానాన్ని కూడా గౌరవ సభ ఆమోదించడం జరిగింది. పంచాయతీలో డంప్ యార్డ్స్ ల్యాండ్ ఇచ్చేసి డంప్ యార్డ్స్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం లేదు. ఓన్లీ వైకుంఠధామం ఒకటి, మీ దంతపల్లిలో ఒకటి వైకుంఠధామం ప్రాబ్లం ఉంటే దంతపల్లిలో ఉన్న ఆ ప్రాబ్లం కూడా సెటిల్ చేసినాము. ఈ ఒకటి మీ దగ్గర మీ గ్రామ పంచాయతీలో ఒకటి ప్రాబ్లం ఉన్నది. అదేం ప్రాబ్లం అంటే దంతపల్లి విలేజ్ నుంచి దంతపల్లి విలేజ్ నుంచి సర్పంచ్ తర్వాత విలేజ్లో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే విలేజ్కి దగ్గర ఉన్నది, 100 కిలోమీటర్ల దూరం ఉన్నది కాబట్టి కొంచెం దూరం కావాలని అడుగుతున్నారు. అది మీరు అండర్స్టాండ్ ప్రకారం మీకు పోతే మీకు ఆల్రెడీ మేము 100 సైట్ ఆల్రెడీ అలర్ట్ చేసాం, మీకు వైపుతున్నాము అలర్ట్ చేసాము. మీరు అండర్స్టాండ్ ప్రకారం మీరు ఓకే అనుకుంటే అక్కడ కట్టేసుకోవచ్చు, మాకు ఏం అభ్యంతరం లేదు. మీరు మాకు అక్కడ వద్దు, మా విలేజ్లో ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు మేము ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనకు మీకు వేరే ఆల్టర్నేటివ్ ల్యాండ్ అక్కడ లేదు. మనకు ఈస్టర్న్ తాండలా ఓన్లీ సర్వే నెంబర్ 151 ఒకటి ఫారెస్ట్ ల్యాండే ఉంది. మనకు ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మన గ్రామ పంచాయతీకి ఏదైతే వైపుతున్నాము కానీ ఇంకా పబ్లిక్ యూటిలిటీకి ఏదైతే అవసరం ఉందో దాంట్లో మనం 2.5 ఎకరాలు ఉపయోగించుకునే అవకాశం మనకు ఉన్నది. కలెక్టర్ గారికి ఆ పవర్స్ ఉన్నాయి. ఈరోజు రామాయణపేట మండల సర్వసాధారణ సమావేశం జరిగింది. అధ్యక్షులు నర్సంపేట బిక్షవర్తి గారి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ యాగిరెడ్డి గారు, మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరము, గ్రామ సర్పంచులు అందరం కలిసి రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా మార్చాలని, ఖచ్చితంగా హరీష్ రావు గారు ఒకసారి మాకు 180 రోజుల దీక్షా సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా రెవెన్యూ డివిజన్ ఏర్పడితే రామాయణపేటనే మొట్టమొదటిసారిగా రెవెన్యూ డివిజన్ చేస్తానని అఖిల పక్షం తరఫున ఒకసారి హైదరాబాద్లో మాట ఇవ్వడం జరిగింది. కావున రామాయణపేటను రెవెన్యూ డివిజన్ చేయవలసిందిగా మేమందరం కలిసి ఒక తీర్మానం చేశాము. అలాగే రామాయణపేట ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో
30 పడకల హాస్పిటల్ ఉన్నట్టే గానీ కనీసం అక్కడ సౌకర్యాలు ఏమలాగా లేవు. 9 తారీఖు నాడు ఒక ముగ్గురు పిల్లలకి యాక్సిడెంట్ అయితే స్వయంగా నేనే తీసుకుపోయినా అక్కడ టీచర్ కూడా తీసుకొచ్చే ఎవరు సిబ్బంది లేరు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ రఘు డాక్టర్ గారు కనీసం ఉన్న పేషెంట్లను కూడా స్టెటోస్కోప్తో చూడకపోవడం మాకు చాలా బాధగా కలిగింది. ఆ విషయాన్ని వెంబడే స్పందించి డిఎంఎస్ఓ గారితో ఫోన్తో మాట్లాడగా తను అందుబాటులో లేకపోయాడు. వాళ్ళని రిపేర్ చేసి కామారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయాము. ఇలా హాస్పిటల్ కట్టడమే కాదు, కనీసం ఇక్కడ హాస్పిటల్లో సరైనటువంటి డాక్టర్లు పెట్టవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉంది. స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారు ఒకసారి రామాయణపేట హాస్పిటల్లో కనీసం ఇద్దరు ముగ్గురు పేషెంట్లు వస్తే చూసుకోవడానికి ఒక డాక్టర్ను అలాగే సిబ్బందిని తాము ఆమె చూసి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.